2024 ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, సో నా దగ్గర ఓటర్ ఐడి కార్డు లేదన్నమాట. దానికోసమే అప్లై చేస్తున్నా. అప్లై చేయడానికి ఏదో ఫామ్ ఉంటుంది కదా, ఈ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసిన. సో ఈరోజు దీన్ని అప్లై చేద్దాం. సో ఓటర్ ఐడి అప్లై చేస్తున్నా కదా, సో దానికోసం ఎస్ఎస్సి మేము కావాలన్నమాట. బయట తీస్తున్నాను మేములని. సో నా ఎస్ఎస్సి మేమోని వచ్చేసి ఇలా చూపిస్తున్నా. అండ్ ఎన్ని మార్కులు వచ్చినాయో చూడాలంటే ఇగో 9.0. ఇగో ఇది నేనే ఇల్లు ఉన్నది. సో ఓటర్ ఐడి ఫామ్స్ని అయితే ప్రింట్అవుట్ తీపించిన, మీరు చూడొచ్చు. సో ఫిల్ చేస్తున్నా. వీడియోకి ఒక్కొక్కసారి తీసుకొచ్చడం అవుతుంది, అప్పట్లెక్కనే అండి. ఇంత ముందులాగా 1 వీక్ తగ్గట్టు ఒకసారి తీసుకురావాలి. చూద్దాం, పెద్ద ఫటాఫట్ సిపేర్ ఉన్న వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉంది. వర్షం వచ్చింది అనుకో మళ్ళీ రేపటి వీడియో షూట్ కదా, అసలే బ్యాకప్ స్కూల్లో ఫటాఫట్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. లెట్స్ గో. ప్రెంట్ అయిపోయింది. రోహిత్ కమాన్ She's a roller coaster. ట్రాఫిక్ లైట్స్ లేకుంటుండే ఎట్లొస్తే అట్లా పోతుండే. సంథింగ్ ఏదో కాన్వాయ్ పోతున్నట్టుంది, ఏదో మీటింగ్ ఉంటుంది మళ్ళీ మిస్ అయ్యాను. ఏదో కాన్వాయ్ వెళ్ళింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు ఎక్కడ చూడొచ్చు జెండాలు విన్నారు, బీజేపీ ఏదో మీటింగ్ అయితే ఉంటుంది. సో ఈ లైట్స్ ఎట్లా పనిచేస్తారో కాబట్టి ఇక్కడ నుంచి పోలీసులు మాన్యువల్ గానే ఆపరేట్ చేస్తారు. అంటే అటు సైడ్ సైడ్ నిలబడరు, చేయి చూపిస్తే ఆగాలి, చేయి చూపిస్తే పోవాలంటే. ఈ కాన్వాయ్ కాబట్టి ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అక్కడ ఆపేసాడు, మనదే వస్తుంది స్టేట్ కూడా సేమ్. ఫస్ట్ మన జైలు ముందట ఉన్న ఎస్బీఐ బ్యాంకులను అయితే కొద్దిగా పని ఉందన్నమాట. అకౌంట్ పాన్ కార్డ్ అప్డేషన్ చేయించుకోవాలి నాదే. సో దానికోసం వెళ్తున్నాము. సో ఇప్పుడు వెళ్ళి పాన్ కార్డ్ అయితే అప్డేట్ చేయిద్దాము. ఆ తర్వాత పక్కనే ఏటీఎం ఉంటుంది, 1000 రూపాయలు అవసరం ఉన్నాయి, తీసుకోవాలి. మొత్తమే క్యాష్ లేకుండా ఆయన చేతిలో. బ్యాంకుకి వచ్చిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో చెప్పినా అదొక చిన్న వర్క్ ఉందని. సో పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ నుంచి డైరెక్ట్ లెట్స్ గో టు పోస్ట్ ఆఫీస్. అండ్ పోస్ట్ ఆఫీస్ ఉన్న రూట్లోనే ఏదో మీటింగ్ అవుతున్నట్టున్నది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉన్నది. సో అక్కడ ఎట్లా రీచ్ అవుతాం. సో పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాం. సో లోపల వచ్చేసి పెద్ద లైన్ ఉందన్నమాట. మరి కోయిలుగాడు అంతా ఆగం ఆగం చేస్తుండు, ఉన్నతాడు ఉండలేడు. అందుకోసం ఇక్కడ బయట ఒక గార్డెన్ లెక్క ఉన్నది వీళ్ళదే. సో ఈ గార్డెన్లకు అయితే వాడిని తీసుకొచ్చిన, కూర్చున్నాడు సప్పుడేగా. ఎక్స్పెరిమెంట్ కోసం ఒక ఐటమ్ అవసరం ఉండే. దగ్గర దగ్గర సిద్ధిపేట మొత్తం తిరిగినాము, అది ఏ షాప్లో దొరకలేదు. సో ఇంకా 2-3 షాపులు ముందు ఉన్నాయి, వాటిని అడిగిపోదాం. ఒకే ఒక షాప్ ఆయన చెప్పిండు రేపటి నుండి వస్తాయని. ఆయన దగ్గర కనుక్కోవాలి, మిగిలిన అందరూ అంతే. వారం రోజులు 2 వారాలు అసలు మాకు తెలియనే తెలియదు అంటారు అది. సో ఇప్పుడు ఇంకా ముందు 2-3 షాపులోనే వాటిలో అడుగుతాను. ఈ ఐటమ్స్ కోసం తిరిగినప్పుడే అనిపిస్తుంది సిద్ధిపేట ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. సో ఫైనల్లీ ఇక్కడ చూద్దాం, మనకు కావాల్సిన ఐటమ్స్ దొరకలేదు. ఇంటికి అయితే వెళ్తున్నాం. ఒకే ఒక్క షాప్లో 2-3 డేస్లో వస్తానని అన్నాడు. 2-3 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ కనుక్కోవాలి. 2 షాపులున్నాయి, అవి తెలుగుతాడలే అక్కడ ఎక్కువాలి. మరి సిద్ధిపేట నుంచి ఇంటికి వెళ్తుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. అండ్ ఈరోజు ఎక్స్పెరిమెంట్కు ఏమేమి ఐటమ్స్ కావన్నో అవేవి దొరకలేదు. సో ఆన్లైన్ అనే ఆర్డర్ చేసుకోవాలి.
సో ఈరోజు ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ కోసం రెండు కార్లు ప్లస్ మన పెద్ద బండి అయితే అవుతుంది. సో ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటిది అని అంటే మనం మన కార్లకి అండ్ బైక్కి డ్రాగ్ రేస్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. సో చూడాలి ఏది గెలుస్తుంది ఏది పవర్ఫుల్ అని. కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ అయ్యే టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఈ వర్షం తగ్గకుంటే వీడియో తీసుకుని కష్టమే ఇక. మన లంబార్గినీని కొన్నప్పటి నుంచి ఈ కార్ని ఎక్స్పెరిమెంట్లకు తీసుకొచ్చే బంద్ చేసినాం. చాలా రోజుల తర్వాత దీని అయితే తీసుకొచ్చినాం అనమాట. సో దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయించినామని చెప్పినా కదా, మీకు చూపెట్లేదు ఏం మోడిఫికేషన్ చేయించినాం అనేది, ఇప్పుడైతే చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఒక క్యారియర్ అయితే పెట్టించినాం. మెయిన్లీ ఎక్స్పెరిమెంట్స్ కోసమే కార్ని కొన్నాం కాబట్టి ఆ పర్పస్లీ క్యారియర్ పెట్టించినాం. బట్ దీన్ని తీసేసి మన లంబార్గినీకి అయితే దాన్ని పిడియాలన్నమాట. సో దాన్నే ఎక్కువ వాడతాం ఎక్స్పెరిమెంట్లకి. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఒక బంపర్ పెట్టించండి బాబు. లోపల మీరు చూసినట్లయితే మనం స్టార్ట్ చేసి రివర్స్ గేర్ వేయగానే సీసీటీవీ కెమెరా అనమాట. ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్లో సెట్ చేయించిన అనమాట. సో మోడిఫికేషన్ అవుతుంది మోడిఫికేషన్ అవుతుందని చెప్పినా కదా. సో ఇవి అయితే చేంజెస్ చేయించిన. ల్యాంబో ఇస్ బ్యాక్, బుల్లెట్ ఇస్ బ్యాక్. సో వీటన్నిటికీ ఈరోజు డ్రాగ్ రేస్ని అయితే కండక్ట్ చేయబోతున్నాం. డ్రాగ్ రేస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ మన దగ్గర ఉన్న వెహికల్స్ వచ్చేసి చాలా చిన్న వెహికల్స్ కదా, సో అందుకోసమే ఘోరంగా హీట్ అయిపోయినాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కూడా మొత్తం హీట్ అయింది. బోనట్ లావట్టి పెట్టినాం, మొత్తం అబ్జర్వ్ చేస్తుండే ఏం ఖరాబ్ అయిందో అలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన కొత్త కారు, ఇది కూడా మొత్తం ఘోరంగా హీట్ అయిపోయింది. దీని వాన కూడా లేవట్టి పెట్టినాం, దీంట్లోకైనా కూడా హీట్ వస్తుందన్నమాట. సో దీంట్లోకైనా పొగలు వచ్చినాయి. ఆ పొగలు ఇంజన్లకైనా వచ్చినాయా లేకపోతే టైర్లకైనా వచ్చినాయా అసలు అర్థమవుతలేదు. రెండింటి దీంట్లోకి వాళ్ళకైనా పొగలు వచ్చినాయి. ఇంట్లో ఇంటికి పోయి ఫుటేజ్ మొత్తం కంప్యూటర్లో కాపీ చేసినాకనే మనకు తెలుస్తుంది దీంట్లోకి పొగలు వచ్చినాయని చెప్పేసి. నేను నరేందర్ ఏమంటున్నామంటే టైర్ నుంచి వచ్చినాయి పొగలు. అన్నా కిట్టు ఏమంటారు అంటే ఇంజన్లకైనా వచ్చినాయి అంటారు. సో ఎవరికి తెలియదు దేంట్లకైనా వచ్చినాయో. చూద్దాం, ఇక్కడ వాన పడుతుంది పోదామంటే చెప్తే ఇంట్లేరు, ఇంటి పోయినాక చూసుకుందామంటే ఇప్పుడే చెక్ చేస్తా అంటారు. ఇక అసలు ఇళ్ళకైనా వచ్చినాయి పొగలు అనేది క్లారిఫై కావాలి. అప్పటి నుంచి అప్పటి నుంచి లొల్లు పెట్టుకుంటారు కారు కిందికి వచ్చినాయి ఇప్పుడు అవుతని చెప్తున్నారు. కారు కింద చెప్పిన కదా టైర్ కిందికే వచ్చినాయి పొగలు అని చెప్పేసి టైర్లకైనా వచ్చినాయి పొగలు. ఇంజన్ వచ్చేసి కొద్దిగా హీట్ అయింది, కాకపోతే ఇంజన్ హీట్ అయింది. టైర్లు అసలు టైర్ల నుంచి పొగ వచ్చిందని ఎక్కడ కన్ఫర్మ్ అయినా అంటే ఇక పొగ రాళ్ళు ఉన్నాయి, ఇక రెండు రాళ్ళు ఉన్నాయి కంకర రౌతులు మొత్తం కర్ర అయ్యింది. ఇదే రాయిగా కర్ర అయ్యా ఈ రాళ్ళు లేకపోతే ఇంకా పొక్క అన్నట్టు ఇగో ఇంకా పోయింది. అందుకే కారు ముంగడి పోయింది. నా కార్ అయితే మొత్తం ఎక్సలేటర్ ఒత్తి పట్టినా అది ముంగడి పోతలేదు. అన్ని ఏమున్నది ఉండి 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 ఎక్కువ పోయింది కదా అలిచుకున్నది. ఇక పవన్ అయిపోయింది రెండో గేర్ అయితే అనుకున్నా ముంజేది ఇంకా రెండో గేర్ల. సో ఇంటికి అయితే వెళ్తున్నాము, పోయి టక్కన మెయిన్ వీడియో ఎడిట్ చేయాలి. ఇదే డ్రాగ్ రేస్ నెక్స్ట్ మన బ్లాగ్ ఎడిట్ చేయాలి. రేపటికి బ్లాగ్ ఎడిట్ చేయలేదు, మూడు బ్లాగులు ఉన్నాయి ఆల్రెడీ, కాకపోతే వాటిని ఎడిట్ చేయాలి, స్టఫ్ ఉంది అంతే. సో లెట్స్ గో హోమ్ అండ్ ఎడిట్ చేద్దాం. మనోళ్ళు ఇది దీనికి కొద్దిగా అట్రాక్షన్ లుక్ ఇద్దామని పెట్టిర్రా లేకుంటే దానంతలు అదే షెటిల్ అయిన ఒత్తి ఇరికిందా అర్థమైతే లేదు. ఇది పెట్టిర్రా లేకుంటే ఇరికిందా ఒత్తుంటే దాని అదే పెట్టుకుందా, కారే పెట్టుకుందా. కానీ ఒక లుక్ ఉంది ఇట్లా ఆడలు పువ్వు పెట్టుకుంటారు కదా అట్లున్నది. గాయంతో నరకవా ఫస్ట్ ఏమో ఇంజన్ లకైనా వచ్చినాయి అన్నాడు, తర్వాత టైర్లకైనా రాగా టైర్లకైనా వచ్చినాయి అన్నాడు, ఇప్పుడు నేనేం పెట్టినా అంటండి. ఇక వీడు మొత్తం మా ఐటమ్స్తోనే ఆడతాడు, మనకు ఆడుకోనికి మేము గన్ని బొమ్మలు తెచ్చినా వీటితో ఆడతలేడు. ఏ జేమ్స్ క్యామరన్ ఇరిగిపోతుందిరా.